కండువా, బీఆర్ఎస్ కండువా, బీజేపీ కండువా, ఒక్కో పార్టీది ఒక్కో రంగు. ఏ రంగు కండువా కప్పుకుంటే ఆ పార్టీలో టెక్నికల్ గా చేరినట్టే భావిస్తారు. గులాబీ కండువా తీసేసి మూడు రంగుల కండువా కప్పుకున్న వారు ఎవరైనా కాంగ్రెస్ నేతలుగానే చలామణి అవుతారు. కానీ తెలంగాణ పాలిటిక్స్ లో మూడు రంగుల కండువాకు కొత్త పేరు పెట్టారు. దాని పేరు దేవుడి కండువా. రాజకీయాలకు దేవుడికి లింక్ ఏంటి అని డౌట్ పడుతున్నారా? అదే ఆ పాయింట్ ఏంటో క్లియర్గా చెప్తాం చూడండి. పార్టీ ఫిరాయింపులు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ మారిన ముగ్గురిపై నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో రాజకీయంగా పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా అందులో ముగ్గురిపై హైకోర్టులో కేసు వేసింది బీఆర్ఎస్. ఆ ముగ్గురిపై చర్యలకు కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మిగిలిన ఏడుగురు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. మేము పార్టీ మారలేదని చెబుతూ ఉండడంతో పాటు తమ మెడలో వేసిన మూడు రంగుల కండువాలు దేవుడి కండువాలుగా ప్రచారం మొదలు పెట్టారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి తాము పార్టీ మారలేదని చెప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్ కండువాకు పేరు మార్చి దేవుడి కండువాలుగా కలరింగ్ ఇవ్వడమే ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా అందులో ముగ్గురు పార్లమెంటు ఎన్నికల ముందు మూడు రంగుల కండువా కప్పుకున్నారు. ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాలు పట్టుకుని ప్రచారం చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కనుక వారిపై అనర్హత వేటు వేయాల్సిందే అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఆ తర్వాత హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఈ పిటిషన్ పైనే 2 రోజుల క్రితం అనర్హత పిటిషన్ పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది హైకోర్టు. దీంతో మిగిలిన 7 ఎమ్మెల్యేలు అలర్ట్ అయ్యారు. అనర్హత వేటు వేయించుకుని ఎక్కడ ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందోననే ఆలోచనతో అబ్బే, తాము పార్టీ మారలేదని, అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్తున్నారు. అంతేకాకుండా సాంకేతికంగా తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని, కాంగ్రెస్ కండువా అయితే దానిపై ఆ పార్టీ గుర్తు, పార్టీ అధ్యక్షుల ఫోటోలు ఉండాలి కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాము సీఎంను కలిస్తే దేవుడి కండువా కప్పి సత్కరించారని ప్రచారం స్టార్ట్ చేశారు. ఇలా దేవుడి కండువాలు కప్పుకున్నామంటున్న ఎమ్మెల్యేల వాదనలను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పిఎస్సి చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పిఎస్సి పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే గాంధీ. ఎటువంటి డౌట్స్ ఉన్నా స్పీకర్ గారి దగ్గరకో లేకపోతే సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి నా నామినేషన్ పత్రాలు కూడా పరిశీలించుకోవచ్చు. బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా, గౌరవించాలి కదా. నేను దీనికి రిజైన్ చేశా, అక్కడ గెలవలేదు కదా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని అనుకోవాలి కదా. నేను ఈ పార్టీకి రిజైన్ చేశాను. ఎమ్మెల్యే వాదన ఇలా ఉంటే ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో కాంగ్రెస్ లో చేరినట్లు ఎమ్మెల్యే గాంధీ స్వయంగా ప్రకటించిన పోస్టుల సంగతేంటి అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. ఇక గాంధీని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చేసిన పోస్టును ట్రోల్ చేస్తున్నారు. ఒక గాంధీయే కాదు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు తప్ప మిగిలిన 7 దేవుడి కండువాలు అన్న వాదనే ఎత్తుకున్నారు. వాస్తవానికి ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీ వేదికలపై కనిపించడం కానీ ఆ పార్టీ జెండాలు, చిహ్నాలను ప్రచారం చేయడం, సొంత పార్టీ నేతలను విమర్శించడం వంటివి ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకే వస్తాయి. ఇలా ఈ 7 ప్రభుత్వంతో రాసుకు పుసుకు తిరగడమే కాకుండా కాంగ్రెస్ నాయకులుగా చెలామణి అవుతున్న విషయమే ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తోంది బీఆర్ఎస్. దీంతో బీఆర్ఎస్ చర్యలకు విరుగుడుగా దేవుడి కండువాలు అన్న కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు జంపింగ్ ఎమ్మెల్యేలు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో కానీ ఎమ్మెల్యేల కొత్త వాదన మాత్రం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.